హలో హై ఫ్రెండ్స్, నవ స్టికర్ మీకు చూస్తున్నారు టెక్నికల్ స్టికర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మీకు మీ మొబైల్కి సంబంధించిన లేటెస్ట్ ఫాంట్స్ గురించి ఇవాటి కూడా చెప్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, జనరల్గా మన మొబైల్లో ఉన్న ఫాంట్స్ ఏ ఉందో అవి ఎనేబుల్ చేస్తూ ఉంటే సో డిఫాల్ట్ ఉంటాయి. సో ఒకటే టైప్ ఆఫ్ ఫాంట్ కాకుండా మీరు మీ మొబైల్లో స్టైలిష్ ఫాంట్స్ ఎలా సెట్ చేయాలో ఈ వాటి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాకు చిన్న ట్రిక్ ఉంది, ఆ ట్రిక్కి చెప్పకుండా ముందు ఇవి లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నా డైలీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ పెడతాను, సో చెక్ చేయండి ఒకసారి. ఫ్రెండ్స్, నేను చెప్పే ఫాంట్ స్టైల్స్ ఏది ఉందో అవి సెట్ చేసుకోవాలంటే ముందు మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి జెడ్ ఫాంట్. ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ అప్లికేషన్ కావాలంటే స్పెషల్గా లింక్ ప్రొవైడ్ పెడతాను డిస్క్రిప్షన్లో, సో చెక్ చేయండి ఒకసారి. డౌన్లోడ్ యాప్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది, సో ఆ త్రూ ఓపెన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు ముందుగా క్లోజ్ అని ట్యాప్ చేయండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేయాలంటే ముందుగా మీరు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్. ఫ్రెండ్స్, నేను కింద స్క్రోల్ చేస్తే మనకి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఏదో అవైలబుల్ ఉంది. చూసుకోవచ్చు అన్ని న్యూ అన్ని కొత్త ఫాంట్స్ ఏదో ఉందో. సో ఫ్రెండ్స్, ముందుగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ ప్రొసెస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ప్రెసెంట్ స్టైలిష్ ఫాంట్స్ అన్ని మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎమోజెస్ టైప్ కూడా ఫాంట్స్ ఇక్కడ మీకు యాక్సెస్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓన్లీ ఫాంటే కాదు, మీకు ఎమోజెస్ టైప్ కూడా ఫాంట్ దొరుకుతుంది. అదేవిధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలిష్ లేదా మీకు లేదా కలర్ఫుల్ ఫాంట్స్ కూడా అవైలబుల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనకి మయమ్మారం టైప్ చెప్తే మనకి డిఫరెంట్ టైప్ అంటే చాలా చాలా ఫాంట్స్ అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా ఎమోజీమెంట్ ట్యాప్ చేస్తే ఎమోజీమెంట్ చాలా సంబంధించిన ఫాంట్స్ ఈ అప్లికేషన్ దొరుకుతుంది. అండ్ కలర్ మీద ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు నచ్చిన ఫాంట్ నచ్చిన ఎగ్జాక్ట్గా ఇదే ఫాంట్ మీ మొబైల్ ప్యాటర్న్లో సెట్ చేసుకొని పెట్టచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా స్టైలిష్ అని చూస్తే చూసుకోవచ్చు మీకు చాలా ఫాంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఏదో ఒక ఫాంట్స్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఏం లేదు, నాకు నచ్చిన ఫాంట్ ప్రెజెంట్ ఒకటి ఒక ఫాంట్ ట్యాప్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా ఫాంట్ మీద. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫాంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ వస్తుంది, యాడ్ క్లోజ్ చేసుకోండి. ముందుగా చూసుకోవచ్చు ఇక్కడ మనకి డౌన్లోడ్ ఒక ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ మీద ఆప్షన్ ట్యాప్ చేద్దాం. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏది ఉందో ఇది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మీరు ఏం చేయాలంటే సెట్ మీద టాప్ చేయండి. సెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనకి సామ్సంగ్, షియోమీ అండ్ వివో ఆర్ టెక్నో చాలా టైప్ ఆఫ్ ఫోన్స్ ఈ అప్లికేషన్ అవైలబుల్ ఉంటుంది. మీ ఫోన్ ఏది ఉందో ఒక క్లిక్ చేసుకోండి. సో చూసుకున్న ప్రజెంట్ ఓపో కాబట్టి నేను ఒక మీద ట్యాప్ చేస్తాను. ఒక ట్యాప్ చేసిన వెంటనే ఓకే అయిపోతుంది. అండ్ ఈ విధంగా చూసుకోవచ్చు మనకి ఈ విధంగా మీరు మీ ఓన్ ఫాంట్స్ని ఈ అప్లికేషన్ త్రూ మా మొబైల్లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ నచ్చితే ఎవరు లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.